చిలకమ్మ వంటిల్లు ఈరోజు మనము అందరూ చాలా బాగా ఇష్టపడే బాదుషాలు తయారు చేసుకుంటున్నాము దీనికి ఏ విధంగా కొలతలు తీసుకోవాలో పక్కా కొలతలతో చెప్తానండి చాలా బాగుంది ఈ కొలతలతో తయారు చేసుకుంటే మనం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం రెండు కప్పులు మైదా మూడు కప్పులు చక్కెర నాలుగు టేబుల్ స్పూన్ డాల్డా నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ పెట్టుకొని ఒక బౌల్ పెట్టేసుకుంటాం మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకుంటామో ఆ కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలా మూడు కప్పులు షుగర్ వేసుకోవాలి రెండు కప్పులు మైదా తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులు షుగర్ వేసుకోవాలి మూడో కప్పు వేసేసాము మంట ఫుల్గా పెట్టుకోవాలండి ఇదంతా వచ్చి పాకం అంతా ఏం అవసరం లేదు కొంచెం బాగా తెల్లిందంటే చాలు పక్కకు తీసి పెట్టేసుకోవచ్చు ఈ విధంగా తెల్లితే చాలండి ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసి పాకం పక్కకు పెట్టేసుకోవచ్చు జీరాలో ఒక రెండు ఏలక్కాయల పొడి కూడా వేసుకోవాలండి మనం ఏ కప్పుతో షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు మైదా తీసుకుంటున్నాను నాలుగు టేబుల్ స్పూను కరిగించి పెట్టుకున్న డాల్డా అండి అదేవిధంగా నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూను వంట సోడా పిండి బాగా కలదిప్పుకునేవాళ్ళు వీటన్నిటిని వేసుకున్న తర్వాత పిండి ఈ విధంగా అయ్యిందండి ఇప్పుడు మనము డాల్డా పెరుగు అంతా వేసిన తర్వాత ఇంకా మనం ఇది చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి కలిపేసామండి ఈ విధంగా ముద్ద అయిన తర్వాత ఇంత మెత్తగా చపాతీ పిండిలాగా చేసి పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే చాలు మళ్ళీ మనం తయారు చేసుకుంటాం ఐదు నిమిషాలు పైన అయిపోయిందండి ఐదు పది నిమిషాలు చాలండి అంతకంటే ఎక్కువ అవసరం ఏం లేదు ఇప్పుడు తీసుకొని మనము మళ్ళీ ఒకసారి చేయితో బాగా నలుపుకొని పిండిని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజ్ తీసుకోవాలా ఈ విధంగా మనకి ఎంత కావాలో అంత తీసుకున్నాము ఇప్పుడు ఇట్లా రౌండ్ చేసుకొని లైట్గా అట్లా పెట్టుకుంటే చాలు మళ్ళీ వేసేటప్పుడు కూడా ఒకసారి ఫ్రెష్ చేసి వేస్తాము రౌండ్ చేసుకొని ఇట్లా లైట్గా ఫ్రెష్ చేసుకుంటే చాలు ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నామండి స్టవ్ అంటించి బాణీలు పెట్టుకుంటామండి ఆయిల్ వేసుకుంటున్నాము మనము ఆయిల్ వచ్చి వేరుశెనగ నూనె వేసుకోకూడదండి ఫ్రీడమ్ ఆయిల్ అట్లా సన్ఫ్లవర్ ఆయిలే వేసుకోవాలి ఎందుకంటే అది పొంగుతుంది పొంగకుండా ఉండాలంటే మనం ఈ ఆయిలే వేసుకోవాలి ఫ్రీడమ్ ఆయిలే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి లైట్గా వేడెక్కితే చాలు ఎక్కువగా కాకూడదు ఆయిల్ ఫస్ట్ ఇప్పుడు మనం వేసుకొనిస్తాము అలా వేసినప్పుడు కిందనే ఉండాలి కొంతసేపు తర్వాత నిదానంగా పొంగుతుంది అట్లా లేకుండా వేయగానే లేసేసిందంటే పిండి ఉడకదండి మనం
వేసేటప్పుడు కూడా ఒక్కసారి అట్లా ఫ్రెష్ చేసి వేసినామంటే ఆ షేప్ బాగుంటుంది, మిడిల్లో కూడా బాగా కాలుతుంది. అట్లే నిదానంగా పొంగుతుందండి పైకి. పైకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మంట ఎక్కువ పెట్టేసి ఇదంటే గబక్కని పైకి వచ్చేస్తుంది, దానివల్ల పిండి లోపల పిండి ఉడకదండి. చూడండి అన్ని స్లోగా పైకి వచ్చాయి. ఆ విధంగా రావాలా. మనం వేరుశెనగ నూనె పోస్తే ఈ వేయగానే నూనె పొంగేస్తుంది కాబట్టి అది కాలుతా ఉందా లేదా మనకేం తెలియదు, అందుకని రీఫండ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మంట కొద్దిగా మిడిల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఎక్కువ పెట్టకూడదండి మంట దీనికి. ఇట్లా నిదానంగా కలర్ వచ్చే రావాలండి. ఇంకా బాగా ఉడకాల నూనెలోనే. ఈ విధంగా మంచి కలర్ వచ్చేసిందండి, బాగా వేగిపోయింది. ఇంకా తీసేసి జీరాలు వేసుకుంటాము. వేసేసామండి. ఒక 5 నిమిషాలు ఉంటే చాలు, మనం తీసి ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. మంచిగా తయారైపోతుంది.